నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి మరీ మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన దేశం. అయితే ప్రతి చోట కూడా దేశ నాయకుల ప్రతిమలను ఎవరైతే ప్రాణత్యాగం చేశారో, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారో, వాళ్ళ యొక్క ప్రతిమలను పెట్టుకోవడం రివర్స్గా మారి వారి జయంతికి వర్ధంతికి వారిని గౌరవించుకునే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇదే దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వారి యొక్క ఫోటోస్ కానీ విగ్రహాలు కానీ పెట్టడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ మండల్ పరిషత్ కార్యాలయంలో వరండా మధ్యలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని నెలకొల్పారు. చాలా అద్భుతంగా ఉండేది. కాలక్రమేణా రిపేర్ల పేరుతో మార్పులనేది చేసి సర్వాంగ సుందరంగా కార్యాలయాన్ని అయితే తీర్చిదిద్దారు. ఈ క్రమంలో గాంధీ గారు వాళ్ళకి అందంగా కనబడలేదో, లేకపోతే ఈయన ఎక్కడ ఎందుకు అనుకున్నారో తెలియదు, కానీ తీసి మొహాన ముసుగేసి పక్కన పెట్టేశారు. అసలు ఎందుకు ఇలా? గాంధీ గారు వచ్చి నా విగ్రహం పెట్టండి, మీరు డైలీ నన్ను చూడండి అని చెప్పేసి వీళ్ళకి ఏమైనా చెప్పారా? చెప్పలేదే. ఎందుకు పెట్టినట్టు, ఎందుకు తీసేసినట్టు? పోనీ వీళ్ళకి ఏమన్నా లోపల వెహికల్స్ వెళ్ళడానికి ఏమన్నా అడ్డుగా ఉందా అంటే అది లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. ఈ విగ్రహం బాగుండేది, ఆ గాంధీ గారు చూడడానికి బాగుండేది, అక్కడ కూర్చోవడానికి కూడా సుమారుగా బాగుండేది. కానీ ఇప్పుడు మరి అధికారులకు ఏం అడ్డొచ్చిందో, లేకపోతే గాంధీ గారితో మనకు అవసరం లేదనుకున్నారో తెలియదు, కానీ ఒక మూలకి మొహాన ముసుగేసి చేర్చేశారు. పైగా దీనిపై ఇదేంటి గాంధీ గారిని ఇక్కడి నుంచి తీసేశారంటే, తగిన ప్లేస్ కోసం వెతుకుతున్నాము బయట ఎక్కడనే పెట్టడానికి అని కొంతమంది ఉద్యోగులు చెప్పడం కొసమెరుపు. అంటే గాంధీ గారిని కూడా ఆఫీసులో ఉంచుకోలేనంతగా వీళ్ళు వ్యవహారం చేస్తున్నారంటే, వీరికి దేశ నాయకుల పట్ల ఏమాత్రం గౌరవభావం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళైతే ఆఫీసుల్లో హాయిగా మంచి రూమ్ లో కూర్చోవచ్చు, గాంధీ గారు కదా, అడగలేరు కదా. అందువల్ల బయట ఎక్కడైనా ఒక చోట పెట్టేస్తారు. ఆ పెట్టేది ముందే పెట్టుంటే బాగుండేదేమో, కానీ ఇప్పుడు బయట పెడతామనో మళ్ళీ ఆలోచిస్తామనో సందిగ్ధంలో గాంధీ గారిని అయితే ఒక మూలకి చేర్చేశారు. చూడాలి తర్వాత ఏం జరగబోతుందో. గాంధీ గారు మూలనే ఉంటారో, లేకపోతే యథాస్థానానికి వస్తారో, లేకపోతే బయటికి వెళతారో, ఎవరో చూడడం లేదు కదా, పట్టించుకోలేదు కదా అని గాంధీ గారి విగ్రహాన్ని కలగర్భంలో కలిపేస్తారో, వేచి చూడాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశ నాయకులకి సముచిత స్థానం ఇవ్వడం ద్వారానే మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసినట్టు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.